జర్నలిస్టుల సుదీర్ఘ సమస్యల పరిష్కారానికే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం 2 రోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు మేరకు జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని మండల కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాల్లో గురువారం నిరసన చేపట్టిన అనంతరం తహసీల్దారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు సిరిసిల్ల శ్రీనివాస్, కూర్మాచలం శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పెట్టిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్స్ ఇస్తామని వాగ్దానం చేసింది. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హామీలను ప్రకటించి 6 సంవత్సరాలు గడిచింది. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పర్యటించిన ముఖ్యమంత్రి డబుల్ ట్రిపుల్ బెడ్రూములు, అందమైన జర్నలిస్ట్ కాలనీలు నిర్మించిస్తామన్నారు. మన రాష్ట్రంలో మన జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలోనూ తీవ్ర అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు సైతం ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ల విషయంలో జర్నలిస్టులకు అన్యాయం చేయలేదు. ఉచిత వైద్యమన్నా అది సరిగ్గా అమలుకు నోచుకోవటం లేదు. జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 239 జీవో రద్దు చేసి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. ఇళ్ళు, ఇళ్ల స్థలాలు సమకూర్చాలి. అందరికీ హెల్త్ కార్డులు జారీ చేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటిని అంగీకరించి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పాత్రికేయులు పరుగులు పాల్గొన్నారు. జర్నలిస్టుల డిమాండ్లను జర్నలిస్ట్ రంజిత్ ఫోటో కొడతా కావాలంటే గట్టిగా వస్తుంది అందరు అడ్డం పెడతాను. అందరు చేతులు ఆడినా రైట్ అన్న, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు చాలా కాలంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లయితే జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసాం. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. అనేక ఏళ్ళుగా ఉన్నటువంటి హెల్త్ కార్డుల సమస్య
ఇప్పటికీ మరి కొలిక్కి రావడం లేదు. కేవలం నామమాత్రంగా హెల్త్ కార్డులు ఇచ్చినప్పటికీ అవి ఎక్కడ కూడా ఏ ఆసుపత్రిలో కూడా పనిచేయట్లేదు. చాలామంది జర్నలిస్టులకు ఇప్పటికి కూడా హెల్త్ కార్డులు లేవు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్రిడేషన్లు అంటూ 203 జీవో అంటూ లేని నిబంధనలు పెడుతున్నది. ఉమ్మడి ప్రభుత్వంలో లేనటువంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చేస్తున్న జర్నలిస్టులకు చాలా తీరని అన్యాయం చేస్తుంది. వాటిని మరి తొలగించి అర్హులైనందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చాలా కాలంగా మరి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్, టీవీడబ్ల్యూజే, ఐజే అనుబంధ సంస్థ పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జర్నలిస్టులంతా కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొలి రోజు ఈరోజు మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి మరి ప్రభుత్వం దృష్టికి తమ నిరసన తెలియజేసే విధంగా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మరి మండల కేంద్రాల్లో, తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో, ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ధర్నాలు, రాస్తారోకలు చేసి ప్రభుత్వం దృష్టికి మా యొక్క సమస్యలు తీసుకెళ్లేందుకు పోరాటం చేస్తున్నాం. ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, అన్ని పక్షాల ఆధ్వర్యంలో, కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే అర్హులందరికీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం. మరి జగిత్యాలలో కొంత కొలిక్కి వస్తున్నప్పటికీ కొన్ని మండల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సమస్య అలాగే ఉండిపోయింది. అరుణైన కంట్రీ అందరికీ కూడా హెల్త్ కార్డులు రావాలంటే కేవలం అక్రిడేషన్ ఉన్నవారికే హెల్త్ కార్డులు ఇస్తామంటున్నారు. ఆ నిబంధనను ఎత్తివేసి ప్రతి జర్నలిస్ట్ సోదరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. మరి అలాగే 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టుల పేరిట కూడా ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి అనేక డిమాండ్లు తీరుస్తామని హామీ ఇచ్చింది. మరి ఆ ఇప్పటికీ ఆ డిమాండ్లు అలాగే ఉండిపోగా 2వ సారి కూడా అధికారంలోకి వచ్చింది. మరి అసెంబ్లీలో కూడా ఎలాంటి దీనిపై చర్చ సాగలేదు. కాబట్టి ఇక్కడైనా తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా జర్నలిస్టు సోదరుల సమస్యలను పరిష్కరించాలని జగిత్యాల జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఇప్పటికి 6 సంవత్సరాలు కావస్తున్నది. ఈ సందర్భంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో, అంటే ఐజేయు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి గ్రామీణ ప్రాంతంలోని మండల విలేకరులతో పాటుగా రాష్ట్ర స్థాయి విలేకరులు కొనసాగుతున్న వారి సంక్షేమం కొరకు, వారి అంటే వారి బాగోగుల కొరకు, వారికి ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డ్స్ మరియు హెల్త్ కార్డ్స్ కొరకు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మరింతగా ఈ అక్రిడేషన్ విధానం కానీ అలాగే హెల్త్ కార్డ్స్ విధానం కానీ సక్రమంగా అమలు చేయాలన్న డిమాండ్తో పాటు ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు అంటే ముందుగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి మండల కార్యాలయం అంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి తర్వాత ఆర్డీఓ, తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి జర్నలిస్టుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి గాను చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగానే ఈరోజు జగిత్యాల తహసీల్దార్ గారికి, మన జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులందరూ ఒక అంటే యూనియన్గా ఏర్పడి ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అక్రిడేషన్ విధానంలో 239 జీవో, అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతంలోని విలేకరికి ఇళ్ల సౌకర్యాలతో పాటుగా హెల్త్ కార్డ్స్ మంజూరు, వెంటనే మంజూరు చేయాలనే డిమాండ్తో చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రతి మీటింగ్లో జర్నలిస్ట్ సంక్షేమ ధ్యేయం, ఇళ్ల స్థలాలు మరో నెల రోజుల్లో వస్తున్నాయి, ఒక ఆధునాతనమైన పద్ధతుల్లో జర్నలిస్టులకు అన్నీ ఇస్తున్నాయి, అలాగే మొన్నటి అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్న మాటలు ఒకసారి వారు విస్మరించకుండా మరోసారి గుర్తు తెచ్చుకోవాలండి. జర్నలిస్టుల సంక్షేమం కొరకు అక్రిడేషన్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్తో పాటుగా ఈ 239 జీవోను రద్దు చేసి వెంటనే అన్ని అంటే అన్ని ప్రాంతాల విలేకరులకు, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా వినతి ఇవ్వడం జరిగింది. మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై ఐజేయు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పాత్రికేయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. గత 6 సంవత్సరాల నుండి పాత్రికేయులకు కానీ, జర్నలిస్టులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అక్రిడేషన్ విషయంలో కానీ, ఇంటి స్థలాల విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఫీజు రియంబర్స్, విద్యార్థుల ఫీజు రియంబర్స్ విషయంలో కానీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని ప్రభుత్వం
ఎన్నో వాగ్దానాలు చేసి తెలంగాణ వచ్చినాక అనేక సమస్యలు పరిష్కరిస్తామని, జర్నలిస్టులు అన్ని సమస్యలు పరిష్కరించి అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు చేయకపోవడంతో ఐజేయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతూ మండల కార్యాలయం ఎంఆర్ఓ తహసీల్దార్ వినతిపాటిస్తున్నాము. అలాగే త్వరలో ఈ నిర్ణయాలు వెంటనే పరిష్కరించకపోతే ఇట జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి మా సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాము.